నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. సాల్వేషన్ హ్యాస్ కమ్ టు దిస్ హౌస్ టుడే. ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్. ఎవరు రక్షించబడాలి? ఎవరు నశించారు? హూ లాస్ట్? హూ వాంట్స్ టు సేవ్? హూ ఈజ్ ద సేవియర్? ఈ రోజున ఈ కొన్ని మాటలు మాట్లాడడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణం. అయితే ఇక్కడ ఒక ఆయన యేసు మతంలో చేరడం ఇష్టం లేదు. యేసు అంటే ఎవరో ఆయనకు తెలియదు, కానీ యేసు ఎవరో చూడాలనే ఒక ఆశ తపన ఆంతర్యంలో బయలుదేరింది. అంతకుముందు చాలాసార్లు యేసుని గురించి విన్నాడు, కానీ ఆయన ఆశ అంతా డబ్బు మీదనే ఉంది. నేను రక్షించబడాలా, రక్షణ కావాలా అనేటువంటి రక్షణ ఆయనకు లేదు. ఆయనకు కావలసింది ఎలా? నన్ను డబ్బు రక్షిస్తుంది, నాకు కావలసినంత డబ్బు ఉంటే చాలు. ఐ క్యాన్ లివ్ విత్ దిస్ అమౌంట్ దిస్ మనీ అని అనుకున్నాడేమో. ఆ యెరూషలేము పట్టణానికి ఒక 16 మైళ్ళ దూరంలో ఉన్నది ఆయన పొట్టోడు. చాలా పొట్టోడు జక్కయ్య, చాలా చిన్నవాడు, సుంకరి గుత్తదారుడు అని రాశారు. బట్ ఈజ్ ఎ జూ, ఆయన యూదుడే, కానీ సుంకం వసూలు చేస్తాడు. సుంకం అంటే ట్యాక్స్ కలెక్టర్. కరెంటు బిల్లు వసూలు చేస్తాడు, వాటర్ బిల్లు వసూలు చేస్తాడు, ఇంటి పన్ను వసూలు చేస్తాడు. ఈ రోమా ప్రభుత్వంలో సుంకము వసూలు చేయడానికి ఒక ఉద్యోగిగా ఏర్పాటు చేయబడ్డాడు. బట్ ఈజ్ నాట్ ఎ రోమన్, ఈజ్ ఎ జూ, యూదుడు. ప్రజలను మోసం చేసి డబ్బులు బాగా సంపాదిస్తాడు. లేదు, నువ్వు ఇంటి పన్ను కట్టలేదు, 5,000 బకాయి ఉంది, అరియర్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు పే 10,000, 5,000 అరియర్స్ ఆర్ దేర్, యూ మస్ట్ పే యువర్ ట్యాక్స్ ఆఫ్ హౌస్ రెంట్, హౌస్ ట్యాక్స్. ఆ రీతిగా వసూలు చేస్తాడు. యూ బికేమ్ ఎ రిచ్ మ్యాన్. మరి జక్కయ్యకు ఎవరు మంచి వాళ్ళు అంటారు? అది దుర్మార్గుడు. జక్కయ్యను దుర్మార్గుడు అంటున్నారు, దురాశపరుడు, సుంకరి. ఆ సుంకం వసూలు చేస్తాడు కానీ ఆయన సుంకరి కాదు, ఆయన యూదుడే. ఆయన పాపి, రకరకాల పేర్లు పెట్టారు. ఈ రీతిగా సుంకము వసూలు చేసే విషయాలు ఇంకో విషయం చూస్తే, మార్కు సువార్త 2:15-17లో సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న అల్పై కుమారుడు, ఆయనను గురించి కూడా లేవి. యేసుప్రభు వచ్చి ఆ లేవి ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నాడు. ఆయన మార్గంలో వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న అల్ఫయ్య కుమారుడు లేవిని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. దేవునామానికి స్తోత్రం. అండ్ హి హస్ పాస్డ్ బై న్యూ సా లేవి ద సన్ ఆఫ్ ఫాల్ఫియస్ సిట్టింగ్ అట్ ద రిసీప్ట్స్ ఆఫ్ కస్టమ్ అండ్ సైడ్ అండ్ టీమ్, ఫాలో మీ అండ్ యా రోజ్ అండ్ ఫాలోడ్. అయ్యా నీ వెంబడి రా, పెద్ద ఆఫీసర్ కాదైనా, ఈజ్ నాట్ ఎ డిసైపుల్. ఆయన కూడా ఒక సుంకరి. సుంకరి అంటే వెనుకబడిన జాతి, యూదులు ఇష్టపడినటువంటి వారు. యేసుప్రభుల వారు ఈ సుంకరులను, అనగా వెనుకబడిన వారిని, నిషేధించబడిన వారిని, తక్కువ వారిని, కులంలో అంటరాని వారిని, కుష్ఠరోగులను, గుడ్డివారిని, కుంటి వారిని, వ్యభిచారులను, దొంగలను, వీళ్ళందరినీ ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడు. సమాజం వారందరినీ కూడా దూరం చేశారు. అయితే యేసుప్రభు వాళ్ళని దగ్గర తీసి కౌగలించుకొని వాళ్ళ ఇంట్లోకి పోయి భోజనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శాస్త్రులకు, పరిసయ్యులకు వచ్చింది కోపం. ఇతడు పాపులను చేర్చుకొని వారితో భోజనం చేస్తూ అనుకున్నారు. యేసుప్రభు
అసలు ఎందుకు వచ్చినాడు ఎరుకోకు, ఎరుకో పట్టణానికి ఎందుకు వచ్చాడు? కేవలము జక్కయ్యను మార్చడానికే, కేవలము జక్కయ్యను మార్చడానికే. ఎరుకో పట్టణానికి చాలాసార్లు వచ్చారు, ఈసారి వచ్చింది జక్కయ్యను మార్చడానికే. ఈరోజు ఇక్కడికి వచ్చాడు మార్పు లేని వారిని మార్చడానికి, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం కలిగించడానికి. రక్షణ కావాలి దినాన మీకు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారు రక్షించబడకపోతే ప్రయోజనం లేదు. జక్క ఇంటిని గూర్చినటువంటి ఇంట్లోకి రాగానే ఆయన దుర్మార్గ క్రియలు గూర్చి పశ్చాత్తపడి అన్యాయముగా తీసుకున్నదంత ఇచ్చేశాడు. అంటే నిజంగా మారు మనసు పొందాడు. మనము కూడా మన హృదయంలో ఇది నాన్న ఆయన ఆహ్వానిస్తే మనలో మార్పు వస్తుంది. మనం పశ్చాత్తాప పడతాము, మారు మనసు పొందుతాము, పాపం ఏదైనా అది విడిచిపెడతాము, రక్షింపబడతాము. నువ్వు మారాలి ఇది నాన్న. ఈ యొక్క గుత్తి మహాసభలకు రావడం చాలా సంతోషం. చాలాసార్లు ఇక్కడికి రాగానే నేను మీ యొక్క డిసిప్లిన్, మీరు మోకాళ్ళు ఉండడం, మరి ఇక్కడ సువార్తకు చెప్పగానే చప్పట్లు కొట్టడం, ఒక క్రమశిక్షణ మరి ప్రస్తుత కాలంలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మారు మనసు పొందుతున్నారా? మీ పాపము గురించి పశ్చాత్తాపడుతున్నారా? అది ఏ పాపమో నాకు తెలియదు. మీరు మారు మనసు పొందక పశ్చాత్తాపడక చప్పట్లు కొట్టి మారనాథ అని మళ్ళా ఎల్లిపల్లి మళ్ళా మహాసభలకు రావడం, దానివల్ల మీకు వచ్చేది ఏమి? రోమాపత్రిక 5:10-12 చూస్తాం, మానవ స్వభావము పాపపు స్వభావం. మన శరీరంలో ఉన్నటువంటిదే. అందుకే పరిశుద్ధుడైన పౌలు 3:23 రాస్తాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. వి ఆల్ ఆర్ సిన్నర్స్. అందరూ పాపంలోనే ఉన్నారు. అది పాపమని గ్రహించలేక మహిమను పొందలేకపోతున్నాం. మనం స్వభావ సిద్ధంగా పాపులం. మన ఆలోచన పాపం. మానవ స్వభావ సిద్ధంగా పాపులముగా ఉన్నటువంటి మనము ఆలోచనలు క్రియల ద్వారా ఆయన పరిపూర్ణ పరిమాణములను మనము పొందలేకపోతున్నాం. ప్రియ బిడ్డలారా, నా ఉద్దేశం ఏమంటే రక్షణ చూడలేకపోయాడు. పొట్టైన ప్రయత్నం చేశాడు, సిగ్గుపడ్డాడు. చెట్టెక్కాలన్నా ఎక్కొద్దా? చెట్టెక్కితేనే ఆయన కనబడతాడు. అక్కడ చెట్టెక్కితే కొంత సొసైటీలో ఆయనకు అవమానం. ఈయన టాక్సీ కలెక్టర్, చెట్టు మీద ఉన్నాడేమ్రా అనుకుంటారు. అయినా ఎప్పుడైతే ఆయన ఆంతర్యంలో చూడాలని ఆశ కలిగిందో ప్రయత్నం చేశాడు. మీరు యేసుప్రభు దగ్గర రావడానికి, ఆయనని హృదయంలో తీసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశావా? ఆయన ద్వారా రక్షించబడడానికి నీ మనసు ఎలాగుంది? మనం చాలా కష్టకాలపు రోజుల్లో రాబోతూ ఉన్నాం. ఏ, నువ్వు జీసస్ నమ్ముతున్నావా? నువ్వు యేసుక్రీస్తు బిడ్డవా? నువ్వు క్రైస్తవురాలివా? నీ లక్షణాలు ఏంటి? క్రిస్టియన్ సామీరు అంటే నేటి దినాల్లో నీ సాక్ష్యమేమి? నేటి దినాల్లో నువ్వేం సాక్ష్యం ఇస్తావు? అవును, నేను యేసు నమ్ముతున్నాను, ఆయన నా రక్షకుడు అని ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? సత్యంగా చెప్పండి. ఈ యొక్క స్వస్థత శాలలో ఉన్నటువంటి వారు లేదు, భయపడి ఓ స్వస్థత శాలకు వెళ్ళొచ్చాం కానీ యేసు ఎవరు అని అంటారా? యేసు నా రక్షకుడు, నా దేవుడు అని చెప్తారా? చేతులు ఎత్తండి దయచేసి. అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఫరో లాంటి రాజులు రాబోతూ ఉన్నారు, ఫరో లాంటి మనుషులు రాబోతూ ఉన్నారు.
ఇస్రాయేల్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఈరోజున క్రైస్తవులను నాశనం చేయాలనుకుంటున్న వారు ఉన్నారు. భయపడి పారిపోతావా? నేను నడిపిస్తున్న యేసయ్య వైపు నిలబడతావా? ఫరో సైన్యాలు ఏమి చేయలేదు. నువ్వు ముందు వైపు చూచి ఆయనను చూచి ఆయనను నువ్వు అంగీకరిస్తే, జక్కయ్య ఆయనను చూచి అంగీకరిస్తే ఆయన గొప్ప మార్పు వచ్చింది. సాక్షిగా నిలబడ్డాడు, తన తప్పు ఒప్పుకున్నాడు. అనేక ఫైరో సైన్యాలు ప్రస్తుత పాలపు రాజకీయ చైతన్యంలో రావచ్చు. ప్రియ నా సోదరి సహోదరులారా, ఆయన కొరకు నిలబడకపోతే ప్రయోజనం లేదు. ఆ రక్షణ భాగ్యం నువ్వు పొందకపోతే ప్రయోజనం లేదు. ఈరోజు ఏదో ఉన్నాను, వెళ్ళాను మహిమా సభలకు అని అనుకొని గమ్మున ఉంటే ప్రయోజనం లేదు. జక్కయ్య ప్రయత్నం సఫలమైంది. యేసయ్య వచ్చాడు, జక్కయ్య కిందికి దిగు. అయ్యయ్యా నేను రాను, నేను ఇక్కడనే కూర్చుంటా, నేను చూశాను, ఐఎమ్ వెరీ హ్యాపీ యు గో అన్నాడా జక్కయ్య? అలాగా అన్నాడా? అయ్యా నేను చూడాలనుకున్నాను, చూశాను, ఇక నేను రాలేను, మీరు వెళ్ళొచ్చు అన్నాడు? అనలేదు. వెంటనే దిగి ఆయన ఇంటికి వచ్చాడు. యేసయ్య ఆయనని ఒక్క మాట అనలేదు, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. అంతే. ఆ మాట విన్నాడో లేదో, ఆయన రెస్పాండ్ ఏ రీతిగా ఉందంటే, అయ్యా నేను అన్యాయంగా ఎవరి దగ్గర నేను తీసుకున్నానో 400 నేను చెల్లిస్తాను. ఏం జరిగింది అక్కడ? మారు మనసు జరిగింది. పశ్చాత్తాపడ్డాడు. తానే అంటున్నాడు వాక్యంలో, నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నానో 400 చెల్లిస్తాను. ఎలా చెప్పగలిగినా 400 చెల్లిస్తానని? హీ నోస్ అబౌట్ అవర్ సిన్. ఆయన పాపం గురించి తెలుసు, ఆయన అక్రమం గురించి తెలుసు. నేను అన్యాయం చేశాను, ఈ రోజున నువ్వు తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని గుర్తెరిగిన తర్వాత నీలో ఏ దురాభ్యాసం ఉండడానికి వీలు లేదు. రాత్రి యవనస్తులు నిలబెట్టి అద్భుత కుమార్ గారు అడుగుతూ ఉన్నారు, మీకు ఈ అలవాటు ఉందా, ఆ అలవాటు ఉందా, ఏం చేస్తున్నారు ఏంటి? నీ హృదయంలో మార్పు రావాలి. హృదయ పరివర్తన, మారు మనసు లేకపోతే నేను బిషప్ను కానీ సిలవలు వేసుకొని యాక్టర్ని కానీ ఏమన్నా కానీ అంటే లండ్లే సార్. యు చేంజ్ యువర్ హార్ట్. మారు మనసు పశ్చాత్తాపము లేకపోతే మన రక్షణ ఎక్కడిది? ఇగో జక్కయ్య రక్షించబడ్డాడు, మార్పు చెందాడు, చేర్చుకున్నాడు, చూశాడు, అద్భుతం జరిగింది, 400 నేను చెల్లిస్తానన్నాడు. ప్రజలు అనేకులు రకరకాలుగా మాట్లాడుతున్నా, ఆయన అదే అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమలారా, అయ్యలారా, మరి మనం రక్షించుకుంటామా? మనం రక్షించుకోలేము. క్షమాపణ మనకు ఉచితంగా ఇస్తాడు. మన క్రియల ద్వారా రక్షించుకోలేము. ఏమవుతుందేగా రక్షించకపోతే అంటే? పాపము, పాపం వలన వచ్చే జీతము మరణము. మరి నిత్య జీవం కావాలంటే రోమాపత్రిక 6:23 ఉంటుంది. అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఫర్ ద వేజ్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ఎటర్నల్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచు, అప్పుడు నిత్య జీవం వస్తుంది. ఈరోజు నేను ప్రశ్నించవలసిన, మీరు నిజంగా విశ్వాసులా? విశ్వాసము జీవితం ఉన్నదా? విశ్వాసము లేకపోతే యేసుని విడిచిపెట్టండి. నీవు ఇక్కడికి వచ్చినావంటే మారు మనసు పశ్చాత్తాపంది పోవాలా? మీ గ్రామం అంతా మార్చబడాలా? సమరస్త్రీ ఒక్కతొచ్చింది, మార్పు చెందింది, పశ్చాత్తాపడింది, సమరయ గ్రామస్తులందరినీ తీసుకొని వచ్చింది. సమరయ గ్రామస్తులందరూ మార్పు పొందారు. అవును, ఆయనే నిజమైన రక్షకుడని.
మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు క్రీస్తు చనిపోయాను. రోమ 5:8. ప్రియములారా, బిడ్డలారా, మన పాపములకు విమోచన మన రక్షకుడైన దేవుడు పాపులమైన మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మన రక్షణ కలగజేశాను. సిలువ మీద ఆయన మరణించాడు. రక్షించబడడానికి ఆశపడేటటువంటి వారు దాని కొరకు వ్యక్తిగతంగా స్పందించాలి. ఈ జక్కయ్య వ్యక్తిగతంగా స్పందించినాడు. ఊరోళ్ళకి ఎవరు చెప్పలే, ఆయనకి ఆశ కలిగింది, ఆయనే చూడాలనుకున్నాడు, ప్రయత్నం చేశాడు, ఆహ్వానించాడు, ఇంట్లో చేర్చుకున్నాడు, మార్పు చెందాడు, ఆయన వెంటనే పంచిచ్చేశాడు. యేసు ప్రభుని ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారు? యేసు నా ప్రభు నా దేవుడిని ఎంతమంది విశ్వసిస్తున్నారో చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం. దేవుడు చప్పట్లు కొట్టింది విన్నాడు, ఎందుకంటే మన దేవుడు వినే దేవుడు. మనం చేతులు ఎత్తింది చూశాడు, చూసే దేవుడు. ఇంకొకటి అడుగుతున్నాడు, నిజంగా బిడ్డలారా నాకు సాక్షులుగా ఉంటారా, యేసు ప్రభువును నీవు ఒప్పుకుంటావా, యేసు ప్రభువును నన్ను రక్షకుడిని ఒప్పుకుంటావా. ఒక గ్రామంలో నేను పనిచేస్తే ఒకడు వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు, గల్లబట్టుకొని లాగేశాడు, బ్యాగ్ అంతా చింపేశాడు, బైబుల్ చెరుకు తోటలో పడేశాడు, సైకిల్ తీసి ఇంకో దగ్గర పడేశారు. అరే యేసు పేరు చెప్పొద్దు నీవు, డోంట్ సే జీసస్ నేమ్ ఇన్ మై విలేజ్, డోంట్ ప్రీచ్ ఇన్ మై విలేజ్. బట్ ఐ టోల్డ్ హిమ్ ఐ విల్ ప్రీచ్ ఓన్లీ అబౌట్ జీసస్ క్రైస్ట్, ఐ నో హిమ్ ఓన్లీ. నాకెవ్వరు తెలియదు, యేసు ప్రభు ఒక్కడే, చంపేస్తాం రా, ఎస్ ఐ ఆమ్ రెడీ టు డై ఫర్ జీసస్ క్రైస్ట్. ఐ ఎంటర్ ఇన్ టు ద మినిస్ట్రీ అట్ ది ఏజ్ ఆఫ్ 19 అప్పుడు సేవకు వచ్చినాను. ఇప్పుడు 74 ఐఎమ్ 74 నావు. ఐ ఎంటర్ ఇన్ టు ద మినిస్ట్రీ అట్ ది ఏజ్ ఆఫ్ 19 ఓన్లీ. గాడ్ ఈజ్ యూజింగ్ స్టిల్ నావ్, బట్ ఐఎమ్ ప్రీచింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. చెప్పదన్నాడు, నేను చెప్తానన్నాను, గట్టిగా సాక్ష్యం ఇచ్చినాను. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవ, హల్లెలూయా, యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవ, హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవ, హల్లెలూయా. రక్షణ యేసులోనే ఉన్నది, రక్షణ ఏ పేరులో లేదు. అయ్యా మరి మేము ఏం చేయాలా? వ్యక్తిగతంగా స్పందించాలన్నావు. పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 10:9 ఈ మాట రాశాడు, చూడండి ఒకసారి రోమా పత్రిక 10:9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. నీవు రక్షించబడవాలంటే, దట్ ఇఫ్ దౌ షల్ కన్ఫెస్ విత్ దై మౌత్ ద లార్డ్ జీసస్ అండ్ షల్ బిలీవ్ ఇన్ దై హార్ట్ దట్ గాడ్ హాత్ రేజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్, దౌ షల్ట్ బి సేవ్డ్. చప్పట్లు కొట్టడం మంచిదే, చేతులెత్తడం మంచిదే, కానీ ఇప్పుడు ఏం చేయాలా? నీ నోరు తెరవాల. యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్. ఇవన్నీ చేయొచ్చు, చప్పట్లు కొట్టచ్చు, చేతులు ఎత్తొచ్చు, దుంకుమంటే దుంకొచ్చు, అవి నేను రక్షించేయి. నువ్వు రక్షించబడాలా, యు మస్ట్ కన్ఫెస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విత్ యువర్ మౌత్. నీ నోటితో ఒప్పుకో, నువ్వు రక్షించబడతావు. సమయం వచ్చినప్పుడు ఒప్పుకోమంటే యేసును రక్షకుడిగా ఒప్పుకోవడం లేదు, భయపడి పారిపోతూ ఉన్నారు. పేతురు భయపడినట్టు పారిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనం అలా ఉండడానికి వీలు లేదు.
మన కోరికలను బట్టి, మనల్ని పనులను బట్టి మన రక్షణ పొందలేము. దేవుని కృపా కనికరం బట్టి రక్షణ పొందగలము. ఆయన కృప కావాలి, నోటితో ఒప్పుకోవాలి. ఎవరు నన్ను ఒప్పుకుంటారో నేను పరలోక రాజ్యమందు నేను వాడిని ఒప్పుకుంటాను. ఎవడు ఒప్పుకోడో నేను ఒప్పుకోను. యు మే బి బిషప్ ఆర్ యు మే బి మోడరేటర్, యు మే బి సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్, యు మే బి ప్రాఫెట్, బట్ యు మస్ట్ కన్ఫెస్ ఈజ్ మై సేవియర్, ఈజ్ మై లార్డ్ అండ్ మై గాడ్. అంతదాకా నీకు రక్షణ లేదు. నికోదేమొస్తే అంటాడు యోహాను పత్రిక 3:3 నీవు తిరిగి జన్మించాలి. తల్లి గర్భంలో ఒకసారి జన్మించావు నిజమే, మరి నువ్వు ఆత్మీయంగా జన్మించలేదు. నికోదేము నువ్వు తిరిగి జన్మించాలా? ఆత్మమూలంగా జన్మించాలా? ఆత్మమూలంగా జన్మించింది ఆత్మ యేసుక్రీస్తు. మరి ఆయన మరణించి లేచి పునరుత్థానమై అందరికీ దర్శనమిచ్చి పరలోకానికి ఎక్కి తిరిగి రావాలనుకుంటున్నాడు. దేవుని కుమారుడని నమ్ము, తన హృదయంలోనికి ఆహ్వానించు, నోటితో ఒప్పుకో, మన పాపాలు ఒప్పుకోనండి. విశ్వాసం అంటే ఏమి? ప్రజల ఎదుట మనము ఒప్పుకోవడమే విశ్వాసం. విశ్వాసం అంటే విశ్వాస సూత్రం చెప్తే, నైసియా సూత్రం చెప్తే సరిపోదు. విశ్వాసం అంటే ఇతరుల దగ్గర మనం ఒప్పుకోవాలా? నువ్వు ఒప్పుకోక చర్చిలో ఒప్పుకొని బయట ఒప్పుకోకపోతే ఏం ప్రయోజనం? గుడిలో యేసుని ఒప్పుకొని బడిలో ఒప్పుకోకపోతే ఏం ప్రయోజనం? నీ ఇంట్లో ఒప్పుకొని ఫ్రెండ్స్ దగ్గర యేసు అంటే ఎవరు ఏమరా నాకు తెలియదు, ఆ స్వస్థత శాలకు వెళ్ళి వస్తాను అంతే అంటావా? లేదు, నా దేవుడు ఆయన, ఆయన నా రక్షకుడు, నన్ను రక్షించిన వాడు. విశ్వాసం అంటే ప్రజలు అందరి దగ్గర ఒప్పుకోవడమే. ఎందుకంటే ఆయన రక్షణ ద్వారా, ఆ శిల్వ మరణం ద్వారా మనకు అనేకమైన గొప్ప మేలులు కలగజేశాడు. అనేక సార్లు మనల్ని బిడ్డలారా అని పిలిచాడు. అనేక సార్లు మనకు కావలసినటువంటి ఆరోగ్యము ఇచ్చాడు. ప్రే బిడ్డలారా, జక్కయ్య పారిపోలే, నేను ఇంటికి వస్తున్నాను. యేసయ్య ఈరోజు అంటున్నాడు, బిడ్డలారా నేను నీ ఇంటికి వస్తాను ఈరోజు, నేను నీ ఇంటికి వస్తాను ఈరోజు, నేను ఇంటికి వస్తాను, ఈ స్వస్థత శాలకు వచ్చాను, నేను మీ దగ్గరకు వస్తాను ఈరోజు. ఎంతమంది చేర్చుకుంటారు? చేర్చుకోవచ్చు, చేర్చుకోవడంలో సంతోషమే. ఎంతమంది మార్చుకుంటారు? చేర్చుకోవడం ఆనందమే. మన హృదయాలు మార్పు చెందకపోతే ఏం ప్రయోజనం? ఆతిథ్యం ఇవ్వడం మంచిదే. ఆతిథ్యం ఇచ్చిన నీవు ఆయనను చేర్చుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడు. దేవుడు నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు. జక్కయ్యకు, అయ్యా నువ్వు దుర్మార్గుడివి, నీవు పాపివి, నువ్వు ఇట్లా అన్యాయం చేసినావు, ఏమి అనలే యేసయ్య, ఒకటే మాట, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. నేను వస్తానంటే రావద్దు అనలేదు ఆయన, రమ్మన్నాడు. రమ్మన్నందుకు జరిగిన అద్భుతం ఏమంటే ఆయన మార్పు కలిగింది. ఆయన్నే రిపెంట్ అయ్యాడు, అయ్యా నేను అన్యాయంగా ఎవరెవరి దగ్గర తీసుకున్నానో వారికి 4 అంతలు నేను చెల్లిస్తాను, 4 అంతలు చెల్లిస్తాను. అది మారు మనస్సు, అది మారు మనస్సు, అది పశ్చాత్తాపం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియబిడ్డలారా, నా జీవిత సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఎంతమంది 100,000 మంది అడ్డొచ్చినా నేను చంపేస్తామన్నా, నువ్వు చంపే కానీ నా ఆత్మ నువ్వు చంపలేవు. నా ప్రభు యేసు క్రీస్తే, నా రక్షకుడు యేసు క్రీస్తే. అలాంటి సాక్ష్యమిచ్చే క్రైస్తవులు ఈ 2వ రాకడ సందర్భంలో కావాలని నా హృదయ వాంఛ. దేవుని నామానికి మహిమ. అందరూ నా ప్రభు అని చెప్పగలగాలి. రాజకీయ వ్యవస్థ ఎలాగని ఉండని, సమాజ వ్యవస్థ ఎలాగని ఉండని,
నాయకులు ఎవరైనా రాని, యేసు ఎవరంటే నా ప్రభువు నా రక్షకుడు, యేసు ఎవరంటే నేను నచ్చినటువంటి నా మార్గం, నేను మెచ్చినటువంటి నా యొక్క త్రోవ ఆయనే, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. యావత్ ప్రపంచంలో సృష్టి ప్రారంభం నుంచి మానవ హృదయాలందరినీ ఆశ్చర్యచకితులను చేసింది ఆయన పునరుత్థానం. ఆయన పునరుత్థానమైనటువంటి దేవుడు. ఇంకెవరైనా ఉన్నారా చూపెట్టండి. యావత్ చరిత్రలో ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, ఇదిగో మా దేవుడు చనిపోయి లేచినాడని చూపెట్టండి. నేను యేసయ్యని విడిచిపెట్టాలి వెంబడి వెంబడిస్తాను. యావత్ ప్రపంచాన్ని గదగడలాడించి తాను చెప్పినట్లే పాతి పెట్టబడి మూడవ దినమున లేచి పరలోకముకి ఎక్కి తిరిగి రానై ఉన్నటువంటి వాడు మన యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు సాక్షులుగా నిలబడండి, ఆయనకు సాక్ష్యం ఇవ్వండి. మరణకరమైంది ఏది, నేను ఏం చేయలేదు, ఒక శాప వేసుకొని పడుకున్నాను. నేను చెప్తుంది 35 ఇయర్స్ బ్యాక్ ఇస్తే, ఒక పల్లెటూరు విలేజ్లో సేవ చేస్తూ ఉన్నాను. శాప వేసి పడుకున్నాం. నాకు ముగ్గురు కుమారులు చిన్నవాళ్ళు, జిమ్మీ లెనిన్ కేరీ అని చిన్న కుర్రవాళ్ళు. నందికన్య గ్రామంలో ఉన్నాం. చాప కింద సరసరసరం అంటుంది, ఎలుకలు వచ్చినట్టున్నాయి, ఎలుకలు ఎలుకలు ఉన్నాయి అనుకున్నాం. బిడ్డలారా, కరెంటు లేదు, పల్లెటూరు గ్రామం, పేడ వేసి అల్లుకునే ఇల్లు, ఉత్తర రాళ్ళ మీద పడుకున్నాం, సైకిల్ మీద వెళ్ళాం, ఆ రాత్రి ఆరాధన జరిపినాం, పడుకున్నాం. తెలంగాణ ఏరియాలో సదాశివపేట దగ్గర బిక్కందికంది అనే గ్రామంలో మధ్యరాత్రి వేళ ఆ ప్లాస్టిక్ చాప విప్పి లాగన్నాను. చాప తీసి ఇలా చూసినాను, ఇంత నల్ల త్రాసు, ఇంత పొడవుంది పాము. దాని మీద పడుకున్నాం నేను, నా పిల్లలు, అమ్మగారు. చాప తీసి ఇలా వేసాను లేదు, బుస్సున లేచింది ఇలా పాము. అమ్మో 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 అని ఆ ల్యాంప్ వెలిగించి ల్యాంప్ తీసి ముట్టించి చూస్తే పెద్ద త్రాసు పాము. ఏం చేయాలా? సంఘం ఉంది, పల్లెటూరు సంఘం. సామేలు, పాము వచ్చిందయ్యా మా ఇంట్లోకి రమ్మని ల్యాంప్ అంటే, అయ్యా పంతులు పండుకో రేపు చూద్దామంటున్నాడు. అయ్యా దేవసాయం రాయ్యా, నా చిన్న పిల్లలు జిమ్మి లెనిన్ కేరీ సేవలో సాక్ష్యం. దేవసాయం రాడు, క్రీస్తుదాసు రాడు, యేసుదాసు రాడు, వీళ్ళంతా సంఘస్థులు. చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి. నేను ఆ పంతులు ఇంట్లో ఉన్నాను. అయ్యా పామయ్యా చంపేద్దాం రండి అంటే, అయ్యా పడుకో రేపు ఉదయం చూద్దాం. రేపు ఉదయం వరకు ఆ పాము ఇంట్లో నేను, నా భార్య, నా పిల్లలు పడుకోవాలి సేవలో. రేపిడ్డలారా, యేసయ్యా నాకు ధైర్యం ఇయ్యు అని ఒక కర్ర తీసుకొని ఇక్కడ కొట్టినాను. అది పోయి మా ఇంట్లో ఆ చీమలు పుట్టలు పెడతాయి, ఇంటి పైదాకా వస్తాయి పుట్టలు. ఆ ఇంట్లో పుట్టుంది, ఆ పుట్టలో పోయి పడింది. ఆ రాత్రి మేము ఆ ఇంట్లో పండుకోవాలి, నేను, నా ముగ్గురు పిల్లలు, ఆ మూలకము పాము పుట్ట. ఆ పాము బయటకు వెళ్ళలేదు, అందులో పడిపోయింది పాము. అందులో ల్యాంప్ చిన్నగా వెలిగించినాం, కిరోసిన్ దీపాలే, 35 ఏళ్ళ కింద సంగతి. కరెంటు లేదు, అమ్మగారు పిల్లల మంచం మీద వంటేసింది, పాము అందులో ఉంది, నేను నా ముగ్గురు పిల్లలు పడుకోవాలి. నా పామును కొట్టొద్దయ్యా, మన పిల్లలు గరుస్తుంది కదయ్యా, రేపు ఉదయం చూస్తామయ్యా. రే బిడ్డలారా, ఏసయ్యా సాయం చెయ్యు. అందులో మంట పెట్టి అడ్జస్ట్, పాము బయటకు వచ్చింది, చంపేసినాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇట్లాంటి సేవ దేవుడు కాపాడుతాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు కాపాడినాడు. ఈరోజు సాక్ష్యం ఇస్తున్నాను, యేసయ్య నమ్ముకునండి, హృదయాలకు చేర్చుకునండి. జక్కయ్య ఆయనను చేర్చుకున్నాడు, ఆయన రమ్మన్నాడు.
అయ్యా అన్యాయంగా చేసింది చేస్తానను, ఆయన నిజమైన దేవుడు అని ఒప్పుకున్నాడు, రక్షించబడ్డాడు. ఈ రోజున ప్రియ బిడ్డలారా, నశించిన నిన్ను నన్ను రక్షించడానికి యేసయ్య వచ్చాడు. చేతులు ఎత్తండి, నోరు తెరవండి, గట్టి తెరవండి, ఆయనకు సాక్షిగా ఉంటానని చెప్పండి. మరణాత దేవుడు దీవించుగాక.